morning sun, searching for a longer day. Hello friends, welcome back to my channel. Ela unnaru andaru? Memu kuda chaala chaala baagunnam. And meerandaru ela unnaru anedi kinda comments tappakunda share cheskondi. So ee roju vlog aithe start chesedam. Mati inka Shirdi nunchi vacham kada, and 3 days trip anamata actually ga Shirdi Trayambakeshwar and Saint Shinganapur ki vellamu. Aa mooditiki vellam, Nashik kuda veldam anukunnam, but టైం సరిపోలేదన్నమాట. మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చేదానికి లేట్ అయిపోతుంది. నైట్ ఏమంటారు అరౌండ్ 2-3 అలా అయిపోతుంది అన్నమాట. ఇంకా పక్క రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, హాస్ని బిట్టు ఇద్దరు. సో అందుకని ఇంకా నాసిక్ వెళ్ళలేదు. బట్ నాసిక్లో అంతా చూడడానికి ఏమీ ఉండదు, మేము ఆల్రెడీ చూసేసాము. ఇంకా దాని బదులు త్రయంబకేశ్వర బెటర్ కదా అని చెప్పి ఇంకా దానికే వెళ్ళాము అన్నమాట. ఇంకా షిర్డీలో ఏం కొన్నాము అనేది అన్నీ ఓపెన్ చేసి ఒకసారి చూసుకుంటున్నాము. పెట్టుకునే దానికి నీట్గా సర్దుకోవాలి కదా, సో ఇంక అందుకోసం అన్నమాట. అండ్ చాలా షాపింగ్ చేశారు మమ్మీ వాళ్ళు అయితే. నేనైతే ఎక్కువ ఏం తీసుకోలేదు, జస్ట్ ఒక దీపం కుందన్లు అండ్ సాయిబాబా విగ్రహం ఒకటి మమ్మీ కొనిచ్చారు. అండ్ తర్వాత ఏమంటారు, మామూలు ప్రసాదాలు ఉంటాయి కదా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లోకి ఇవ్వడానికి, అండ్ మన రిలేటివ్స్కి మా అత్తయ్య వాళ్ళకి ఇవ్వడానికి తీసుకున్నాము అంతే. అండ్ ఏమేమి షాపింగ్ చేసామో చూసేయండి మీరు కూడా. ఏదైనా కనిపించలేదు, చిన్నది అది. చిన్నది కదా నాన్న, అది చూపిండి 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 నిశాంత్, ఆ కట్టె నట్టేసే నాన్న, అదేసి ఇవి లైట్ అయ్యి. ఆరెంజ్ అక్క మనం తీసుకుంది పెద్దది, ఇది తిప్పసాగు చెప్తాను. టెస్ట్ పెట్టేసి సరిపోదు. ఎత్తి పెట్టుకో, ఇంకా ఉన్నాయి. సగం సగం చుట్టి సగం ఎత్తి పెట్టు. ఇంకొంచుట్టు చాలా ఆయన చుట్టమంటే నాకేం చెప్పాడంటే, ఆ డబ్బాలో పట్టవు పేపర్లే చుట్టితే అని చెప్పాడు. ఇంక సరేనా, మనం ఇంటికి పోయిన తర్వాత చుట్టుకుందామని నేను చెప్పాను. ఇంకెందుకు అండ్ ఇవి వచ్చేసి బ్యాగ్స్ చాలా బాగుంటాయి. అంటే ముంబైలో ఇలాంటి పెద్ద పెద్ద బ్యాగ్స్ చాలా మోడల్స్ ఉంటాయన్నమాట. అంతకుముందు ఒక డిజైన్ ఉండింది, అది మా అత్తయ్యకి ఇచ్చి పంపించాను ఒకసారి, అంటే తీసుకెళ్ళాను. అది మా అత్తయ్యకి చాలా బాగా నచ్చింది. అలాంటిదే మళ్ళీ మళ్ళీ కావాలి అని చాలాసార్లు అడిగారనమాట, బట్ అది దొరకలేదు. అంటే ఎందుకో నాకు ఈ షిరిడీలో ఈ బ్యాగ్ నచ్చింది, సౌజన్య కూడా బాగా నచ్చింది అనమాట. అందుకని ఇంకా మమ్మీ, నేను, సౌజన్య ఇంకా మా అత్తయ్యకి తలా ఒక బ్యాగ్ తీసుకున్నామన్నమాట. అంటే ఏదైనా ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు, ఏదైనా కొంచెం ఎక్కువ సామాన్లు పెట్టుకోవాలనుకున్నప్పుడు బాగా పనిచేస్తుంది, అండ్ బరువు కూడా చాలా బాగా మోస్తుంది అనమాట. అందుకే ఇంకా అవి తలా ఒకటి తీసుకున్నాము. అండ్ తర్వాత పూలమాలలు, సారీ పూలమాలలు కాదు, మాలలు దేవుడి పటాలకి అండ్ విగ్రహాలకి వేయడానికి. మమ్మీ దగ్గర రాధాకృష్ణుల విగ్రహం ఉంది, అండ్ అలాగే హాల్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది. సో అన్నిటికీ ఇలా మాలలు తీసుకున్నారనమాట. అండ్ సౌదర్యం దగ్గర కూడా కృష్ణుడి విగ్రహం ఉంది కదా, సో దానికోసము అండ్ ఇంకా సాయిబాబా ఫోటో ఇంకేమో కొన్నిటికి తీసుకున్నారు. చాలా బాగున్నాయి అసలు మాలలు అయితే, ఎంత నచ్చాయో నాకైతే. కాస్ట్ కూడా రీజనబుల్ అండి, కొంచెం ఎక్కువ ఇలా పర్ల్స్ పూసలు ఇలాంటివి ఉన్నవి కొంచెం 600-700 అలా పడ్డాయి, అండ్ మిగతా అన్ని కొంచెం తక్కువే పడ్డాయి అనమాట, 300-350
అలా వేశారు, చాలా బాగున్నాయి అసలు. అండ్ కొన్ని అయితే రియలిస్టిక్ గా ఉన్నాయి, అదే ఇందాక చూపించాం కదా మెరూన్ కలర్ లో ఉండే ఫ్లవర్స్, అవైతే ఎగ్జాక్ట్ రియల్ లాగే ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత ఈరోజు స్పెషల్ వచ్చేసి మమ్మీ చేపల పులుసు చేస్తున్నారు, అండ్ అలాగే చేపల ఫ్రై, రసం, ఇంకా రైస్ అనమాట. అంటే నాకు చాలా ఇష్టం మా మమ్మీ చేసే చేపల కూర. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బిజీ అయిపోయాము. అంటే మమ్మీ వాళ్ళు వినాయక చవితి అప్పుడు వచ్చారు కదా, సో వాళ్ళు నిమజ్జనం వరకు ఉన్నారు, 2 వీక్స్ ఉన్నారు. బట్ ఆ 1 వీక్ అంతా, స్టార్టింగ్ 1 వీక్ టు 10 డేస్ అంతా కూడా మనకి వినాయక చవితిలోనే అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 3 డేస్ ట్రిప్ వెళ్ళాము మా తమ్ముడు వచ్చిన తర్వాత. అండ్ ఇంకా 1 డే ఉన్నారు, ఇంకా 1 డే అంతా సర్దుకున్నారు, ఇంకా పక్క రోజు వెళ్ళిపోయారనమాట. అస్సలు ఉన్నట్టే లేదు, 10 డేస్ 15 డేస్ ఉన్నారు బట్ అస్సలు ఉండట్లేదు అనమాట. అంటే సరిపోయింది మాకు, కింద ఏదో ఒక ఈవెంట్స్ ఉండేవి, అవి వాటికి అటెండ్ అవ్వడం, ఇంకా హాస్ని పాపని రెడీ చేయడం, మళ్ళీ అందరం కలిసి కిందకి వెళ్ళడం, మళ్ళీ కిందనే డిన్నర్ అవన్నీ ఉండేవన్నమాట. ఇంకా అలా అలా ఇంట్లో ఎక్కువ కుకింగ్ కూడా చేసుకోలేదు, జస్ట్ టిఫిన్ వరకు చేసుకునే వాళ్ళమి, అండ్ ఆఫ్టర్నూన్ ఏదో ఒక కూరలాగా చేసుకునే వాళ్ళమి. ఇంకా ఎందుకంటే కింద డిన్నర్ ఉండేది, ఆల్మోస్ట్ ఒక 4-5 టైమ్స్ ఏమో కింద డిన్నర్ ఉండింది అనమాట. సో అందుకని ఎక్కువ కుకింగ్ కూడా చేసుకోలేదు. అంటే మమ్మీ వచ్చినప్పుడు అయితే మామూలుగా నాకు ఇష్టమైన కర్రీస్ అలాంటివి ఏమైనా చేయించుకుంటూ ఉండేదాన్ని, బట్ ఈసారి మాత్రం ఎక్కువ చేయలేదు, వ్లాగింగ్ కూడా ఎక్కువ చేయలేదు అనమాట, వీడియోస్ కూడా ఎక్కువ తీసుకోలేదు. మమ్మీ వాళ్ళు ఉన్నారు కానీ నాకు మొత్తం వాళ్ళు ఉన్నన్ని రోజులు కలిపితే ఒక 4-5 వీడియోస్ ఏమో తీసుకున్నాను అంతే, 3-4-5 వ్లాగ్స్ చేసుకున్నాను. అంత బిజీగా ఉన్నాము అండ్ అంత టైర్డ్ అయిపోయాము, అంటే కిందికి పైకి తిరిగి తిరిగి, ఓ మై గాడ్ నిజంగా చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. అండ్ మీకు తెలిసిందే కదా ఈ రెసిపీ అయితే చాలా ఈజీ, మా స్టైల్లో చేసుకోవడం, నెల్లూరు స్టైల్లో చేసుకోవడం. జస్ట్ అలా మమ్మీ ఒకసారి మిక్స్ చేసుకుంటారనమాట, చేపలు, ఉప్పు, కారం, టొమాటో, ఆనియన్స్, పసుపు, చింతపండు పులుసు అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటారు. ఆ తర్వాత మనం ఏ గిన్నెలో అయితే కర్రీ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది చేపల కూరకు అయితే. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, ధనియాలు అండ్ ఒక 1/2 ఆనియన్ అండ్ ఇదేమంటారు కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, కలిపి పెట్టుకున్నాం కదా ఈ చేపల పులుసు, సో అది దాంట్లో వేసేయాలన్నమాట. ఇంకా మూత పెట్టేసి అవి ఉడికేంత వరకు ఉంచుకోవాలి, లైక్ ఒక 20 మినిట్స్, 30 మినిట్స్ ఉడికిన తర్వాత ఉంటాయి కదా మామిడికాయ ముక్కలు, అవి వేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ రసం కూడా రెడీ అయిపోయింది అండ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చూసారా ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మమ్మీ ఇంకా కొత్తిమీర కూడా వేసేసారు, ఇంకా లాస్ట్లో నేను వీడియో తీసుకోవాలి అని చెప్పి మళ్ళీ ఇంకోసారి కొంచెం కొత్తిమీర వేయమని చెప్పాను. ఇందులో చేపలు అంతా ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి, మీ ఇష్టం వంకలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది, బట్ మేము ఈరోజు ఓన్లీ మామిడికాయలు మాత్రమే వేసాము. అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని ఆపేసుకున్నామంటే మన యమ్మీ యమ్మీ నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఈ చేపలు వచ్చేసి నార్మల్ గండి అనుకుంటారు కర్రీకి తీసుకుంది, బట్ ఇవి వచ్చి వంజరము. వంజరం ఫిష్ బాగుంటుంది కదా ఫ్రైకి, అండ్ చాలా కాస్ట్ అసలు ఇక్కడైతే చెప్పలేమండి, ఫిష్ చాలా కాస్ట్ ఉంటుంది. మటన్ కొంచెం తక్కువే మనకి, మన సైడ్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మటన్ తక్కువ అంట, ఇంకా ఈ ఫిష్ మాత్రం చాలా కాస్ట్ ఉంటుంది. దట్టు అంత ఫ్రెష్గా కూడా ఏమి ఉండదు, ఐస్లో పెట్టినవే ఉంటాయి మనకి ఇక్కడ. సో అలా ఫ్రైకి వచ్చేసి వంజరం తీసుకున్నాము, పులుసుకి గండి తీసుకున్నాం అనమాట. సో ఇంకా నేనైతే ఇలా మమ్మీ మిక్స్ చేసి పెట్టేశారు, ఫ్రై చేస్తున్నాను అన్ని 1 బై 1. ఆ తర్వాత ఇంకా అందరం లంచ్ చేసేసాము, ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. మమ్మీ మా కోసం మైసూర్ పాక్ చేస్తున్నారు, ఇంటి దగ్గర నుంచి శనగపిండి తీసుకొని వచ్చారనమాట. అంటే అక్కడ పట్టించింది ఉంటుంది కదా మెషిన్లో, సో అది ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి అది తీసుకొని వచ్చారు. అంటే మమ్మీకి అక్కడ చేయడానికి టైం సరిపోలేదనమాట, ఏదైనా చేసుకొని తీసుకొద్దాము అనుకుంటే, అందుకని ఇంకా ఇక్కడ చేస్తున్నారు. యాక్చువల్గా నాకు అది వాడుకోవడానికి తెచ్చారు శనగపిండి, ఇంకా మైసూర్ పాక్ చేయమంటే అది చేస్తున్నారు అనమాట. మమ్మీ చాలా చాలా బాగా చేస్తారు మైసూర్ పాక్, అయితే యమ్మీగా ఉంటుంది, సేమ్ మనకి స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలాగే చేస్తారనమాట. ఇంకా ఇలా ఆయిల్, నెయ్యి మిక్స్ చేసుకొని వేడి చేసి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇంకా ఇదైతే కంటిన్యూస్గా మిక్స్ చేయాలండి, అసలు ఒక్క సెకండ్ కూడా ఆపకూడదు, అంత కష్టం మైసూర్ పాక్ చేయడము. ఇంకా మమ్మీకి పాపం ఆల్రెడీ హ్యాండ్ పెయిన్ ఉంది, అయినా కానీ ఇంకా మా కోసం చేసి వెళ్ళారనమాట. అంత ప్రేమగా అంత ఇంట్రెస్ట్గా చేశారు కాబట్టి చాలా యమ్మీగా చాలా డెలిషియస్గా వచ్చింది మైసూర్ పాక్ అయితే. ఇంకా ఇక్కడ సౌజన్య ఆయిల్ యాడ్ చేస్తూ, యాక్చువల్గా ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకరు కలిపితే ఈజీగా ఉంటుంది, అందుకని ఇంకా తను వేస్తూ ఉందనమాట. ఇంకా నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను. చూసారా మమ్మీ అయితే కంటిన్యూస్గా తిప్పుతూనే ఉన్నారు, మేము కలుపుతామంటే కూడా ఇవ్వలేదన్నమాట. అంటే అది మధ్యలో ఎక్కడ పాడైపోతుందేమో, అంటే పాకం సరిగ్గా ఉండాలి కదా కరెక్ట్గా రావాలి అంటే, అందుకని ఇంకా మమ్మీయే మొత్తం మిక్స్ చేసుకున్నారు.
అండ్ తర్వాత అది ఆ రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఒక పెద్ద పళ్ళెంలోకి వేసుకొని నెయ్యి యాడ్ చేసుకున్న పళ్ళెంలోకి వేసుకొని సెట్ చేసుకోవాలి. కొంచెం వేడి తగ్గిన తర్వాత పీసెస్ గా కట్ చేసుకోవాలన్నమాట. సో కట్ చేసేసారు మమ్మీ అయితే చాలా 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 ఎమ్మీగా ఉండింది. అసలు మైసూర్ పాక్ అయితే సూపర్ అండి. అసలు ఏమంటారు స్వీట్ షాప్ లో ఎలా ఉంటుందో అలాగే వచ్చింది. మేమైతే 2-3 రోజులు ముందు వరకు కూడా ఈ మైసూర్ పాక్ తింటూనే ఉన్నాం మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. అంత బాగుండింది. అండ్ తర్వాత ఇంకా సున్నుండలు కూడా చేశారు హాస్ని కోసం. అంటే హాస్ని కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి కదా ఈ టైంలో అని చెప్పి ఇంకా మమ్మీ పాపకి సున్నుండలు కూడా చేశారు. అది ఎక్కువ వీడియో తీసుకోవాలి. జస్ట్ ఇంకా మమ్మీ పప్పులు ఫ్రై చేసుకుని పెట్టుకున్నారు మినపప్పు. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ డే చేశారనమాట. ఇక్కడికి చాలా టయర్డ్ అయిపోయారు ఇంకా అందుకని వద్దులే మమ్మీ అంటే ఒప్పుకోలేదు. లేదు అట్లీస్ట్ ఫ్రై చేసినా పెట్టుకుంటాను పక్క రోజు మిక్సీలో వేసి ఇంకా ఉండలు చేసిస్తాను అని చెప్పి అన్ని రెడీ చేసి పెట్టుకున్నారనమాట సున్నుండలకి. హలో, తొందరగా చూ. సో చూసారు కదా ఇంకా సున్నుండలకి అయితే ఇలాగా మినపప్పు ఫ్రై చేసుకుని ఇంకా పక్కన పెట్టేసుకున్నారు. తర్వాత పక్క రోజు షుగర్ ఇంకా నెయ్యి అన్ని యాడ్ చేసి సున్నుండలు చేసేసారు. అప్పుడు నేను ఇంకా వీడియో తీసుకోలేదు ఫుల్ బిజీగా ఉన్నాం అందరము. ఇంకా అదనమాట ఇంకా మమ్మీ వాళ్ళు బయలుదేరేస్తున్నారు నెక్స్ట్ డే. సో చూస్తూ ఉండండి. నాకైతే నిజంగా ఎంత చెప్పలేను ఆ ఫీలింగ్ ఎలా ఉండిందో. మీరు కూడా చూస్తూ ఉండండి. వెళ్ళిపోతున్నారు కదా, ఉండొచ్చు కదా ఇంకొంటి రోజు. ఎగ్జామ్స్ బాగా రాయాలి అయితే. ఓకేనా, బాగా చదువుకొని ఎగ్జామ్స్ అన్ని బాగా రాసి ఫస్ట్ ర్యాంక్ నీకే వచ్చేయాలి. రేపు నువ్వు క్లాస్ లీడర్ అయిపోవాలి, బోర్డ్ లీడర్ కాదు. ఓకేనా, అయిపోతావా? ఎగ్జామ్స్ బాగా రాయి. ఓకేనా, బాయ్ చెప్పైతే మన ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ చెప్పు. బాయ్ ఫ్రెండ్. వాడేడా పుట్టుడ కిందకి వెళ్ళిపోయాడా, నిద్రపోతున్నాడా? సరే పదండి, టైం అయిపోయింది. తాతలు కిందకి వెళ్ళిపోయారు, పదండి వెళ్దాం. లెట్స్ గో 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 గో. బాయ్ ఫ్రెండ్. పదండి, ఇల్లు మొత్తం సర్దాలు వచ్చాక పదండి. సరే ఉండద్దు, బజ్జోన్ ఉండదు, మేము వెళ్తాం. ఓకే, మా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ని వాళ్ళ స్కూల్కి వెళ్ళారు ఫ్రెండ్స్. పద హాస్ నీ వస్తావా రావా? లాలు ఫ్రెండ్స్. పదండి పదండి. తెచ్చింది నాకు అక్కడ ఉన్నాయి, వాడు ఏం వేసుకున్నా అర్థం కాల, అందుకని తెచ్చా. సో ఇంకా అన్ని సర్దుకునేసారు అనమాట నీట్ గా. కొన్ని కొన్ని బ్యాగ్స్ లో అంటే అన్ని విగ్రహాలు పగిలిపోయే ఐటమ్స్ అలాంటివి చాలా ఉన్నాయి ఇంకా అందుకని అవన్నీ నీట్ గా కొన్ని కొన్ని బ్యాగ్స్ లో పెట్టేసుకున్నారనమాట. కింద ఏం పెట్టాలి అంటే పైన హ్యాండ్ బ్యాగేజ్ లోకి ఏం తీసుకోవాలి అంతా కూడా చూసుకొని నీట్ గా సర్దేసుకున్నారు. అండ్ ఇంకా క్యాబ్ బుక్ చేసాము అందరం, ఒక కార్లో సరిపోం కదా, ఇంకా 2 కార్లలో వెళ్తే వచ్చేటప్పుడు మన కార్లో మనం వచ్చేయచ్చు. సో అందుకోసం అనమాట. బాయ్ బిడ్డు, బాయ్. వరే, మీ ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకుందాము కదా. ఇవేంది చూపిస్తుంది.
ఏం పాపా నందులా చూపిస్తున్నా సిగ్నల్ ఆపిస్తే జామ్లే కదా అయ్యేదారా అంటే నంది ఇట్టా 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 అంటాడు వీడియో తీస్తే నాకైతే అప్పుడే ఇంకా ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోతున్నాయి. నిజంగా మమ్మీ వాళ్ళు వెళ్ళిపోతుంటే చాలా చాలా బాధేసింది. అంటే కంటిన్యూస్ గా ఒక 10 డేస్ 15 డేస్ మనం దీనికైనా అలవాటు పడిపోయామంటే ఇంకా అది తర్వాత ఒక హ్యాబిట్ గా మారిపోతుంది, మనం అడిక్ట్ అయిపోతాము. అలాగే ఇంకా మమ్మీ వాళ్ళకి నేను అలా అలవాటు అయిపోయింది అనమాట. అన్ని రోజులు ఉండేసరికి వెళ్ళిపోతుంటే చాలా బాధేసింది. అండ్ సౌజన్య వాళ్ళు కూడా వచ్చారు కదా, ఈసారి చాలా చాలా ఎంజాయ్ చేశాము. కింద అంటే మాకు తెలీదు ఈ ఇయర్లో మేము ఇక్కడ ఉంటామో లేకపోతే మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళిపోతామో తెలీదు. సో ఇంకా లాస్ట్ ఇయర్ ఇదే కదా వినాయక చవితి. అంటే మా పెళ్ళైనప్పటి నుంచి మమ్మీ వాళ్ళు రావాలి అనుకుంటూ ఉన్నారు వినాయక చవితి అప్పుడు, ఇంకా కుదరలేదన్నమాట. ఇంకా అత్తయ్య వాళ్ళు వస్తే మమ్మీ వాళ్ళు రారు, మమ్మీ వాళ్ళు వస్తే అత్తయ్య వాళ్ళు రారు. ఎందుకంటే అందరూ వచ్చారంటే సరిపోదు కదా ప్లేస్, అంటే చిన్న ఇల్లు కదా. ఇంకా కొంచెం పెద్దలు తీసుకున్న తర్వాత అందరూ వస్తే బాగుంటుంది అనుకుంటూ ఉన్నాం, బట్ అది ఇంకా అలా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. అందుకని ఇంకా మళ్ళీ కొన్ని రీజన్స్ వల్ల మేము ఇక్కడ ఉంటామో ఉండమో తెలియదు అనమాట. అందుకే ఇంకా ఇయర్ రాని మమ్మీ అని చెప్పారు. ఇంకా అందుకని వచ్చారనమాట వినాయక చవితి రోజు, ఐ మీన్ వినాయక చవితి టైంలో వచ్చారు అన్ని చూడ్డానికి. అంటే హాసిని బాబా పర్ఫార్మెన్సెస్ చాలా ఉంటాయి కదా, తనని చూడ్డానికి మెయిన్గా వచ్చారనమాట. ఇక్కడ బాగుంది ఫోటో తీసుకుందాం రండి. ఒకటి రెండే పెట్టుకొచ్చారు దాంట్లో అన్ని చూసుకున్నారు కదా, దాంట్లో ఏం లేవు కదా ఇంకా. ఫోటో తీసుకుందాం ఏందమ్మా అది ఎందుకు అమ్మా ఇంటి నుంచి ముందు నుంచి రండి. ఓకే బాయ్. ఏంటి బ్యాచులర్గా వస్తున్నారు. ఓకే బిడ్డు బాయ్ బిడ్డు బాయ్ టేక్ కేర్. సరే అత్తయ్య జాగ్రత్త అత్తయ్య చిన్నగా మన అమ్మడు ఫోను అమ్ముడు అమ్ముడు ఫోన్ అమ్ముడు అమ్ముడు బాయ్ అక్కడ కార్ దగ్గర ఉండండి బాయ్. ఓకే బాయ్ బాయ్ నిశాంత్ బాయ్ నిర్వాణ్ రే బాయ్ చెప్పురా బాయ్. పామమ్మీ నువ్వు ఎక్కడ మిగిలిపోతావు వెనకాల, కార్లు వస్తా ఉన్నాయి వాళ్ళు వెనకాల వెళ్ళిపోవచ్చు కదా, జాగ్రత్త. అక్కడికి వెళ్దామా?
మమ్మీ వాళ్ళతే స్టార్ట్ అయిపోతున్నారు వాళ్ళు లోపలికి గేట్ దగ్గర ఎయిర్పోర్ట్ లో ఎంటర్ అయ్యేంత వరకు మేము అక్కడే ఉన్నాము బాయ్ చెప్తూనే ఉన్నాము ఇంక మమ్మీ వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు మమ్మల్ని బాయ్ చెప్తూనే ఉన్నారు వాళ్ళు కూడా అంటే ఎందుకో తెలియదు అదొక ఫీలింగ్ అనమాట వెళ్ళిపోతుంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకి వెళ్ళే రోజు అయితే అలాగే ఉంటుంది మేము అక్కడ నుంచి వచ్చేటప్పుడు అయినా లేకపోతే మమ్మీ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడైనా కూడా అదే ఫీలింగ్ ఉంటుంది అనమాట मल्ले बाय चप्पल इतर जल्दी चलिए फिर पैसेंजर आ रहे हैं बेटे बाय जब मम्मा मल के मम्मा अलाउ नहीं सर ओनली पैसेंजर अरे नहीं मैडम पैर को उस साइड जाइए प्लीज उस साइड आइए ये साइड Happy or sad, bittu? हाँ? Sad आ? चुप चुप ए करके करके इकड़ा बिट्टु इकड़ ग्रामन ना नान राडा नान कार देख रहूँ ना पापा पक्का वाली कार యాక్చువల్గా ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అనమాట ముంబైలో అంటే టూ డిఫరెంట్ టెర్మినల్స్ లాగా ఉంటాయి బట్ ఈ ఎయిర్పోర్ట్ పిల్లలకి చూపించాలి అని చెప్పి ఇంకా ఇక్కడ బుక్ చేయమని చెప్పాను నానైతే చాలా బాగుంటుంది ముంబై ఎయిర్పోర్ట్ మీ అందరూ చూసే ఉండుంటారు చాలా వీడియోస్ చూపిస్తూ ఉంటారు కదా సెలబ్రిటీస్ అంతా వచ్చేటప్పుడు సో అదే అనమాట మేమైతే ఎప్పుడు ఇక్కడి నుంచే వెళ్తాము బట్ లాస్ట్ టైం మమ్మీ వాళ్ళు వచ్చేటప్పుడు ఏమైంది అంటే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో దింపారనమాట ఇండిగో వాళ్ళు ఇండిగో బుక్ చేసుకుంటే మనకేంటి అంటే ఒక్కొక్కసారి T1లో వెళ్ళచ్చు ఒక్కొక్కసారి T2లో వెళ్ళచ్చు బట్ ఈ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంటుంది అంటే పిల్లలు చూస్తారు కదా ఎంజాయ్ చేస్తారు కదా పెద్ద ఎయిర్పోర్ట్లో వెళ్తే అన్నట్టుగా ఇంకా ఇక్కడి నుంచి బుక్ చేసాం బట్ ఇండిగోలోనే వెళ్ళారు మమ్మీ వాళ్ళు అయితే బట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నుంచి సో ఫైనల్లీ మమ్మీ వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు చెన్నైకి ఇంకా చెన్నై నుంచి మళ్ళీ మా కజిన్ వస్తారనమాట నెల్లూరుకి తీసుకెళ్ళడానికి వాళ్ళు వెళ్ళేసరికి అరౌండ్ 2 o'clock ఏమో అయిపోయింది నైట్ సో ఇంకా అది సంగతి నాకైతే నిజంగా అసలు నా ఎక్స్ప్రెషన్స్ ఎలా అయిపోయాయి నా ఫీలింగ్స్ ఎలా అయిపోయాయి అంటే మా హస్బెండ్ కూడా చూసి ఏంటి ఫీల్ అవుతున్నావా మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయినందుకు అడుగుతూ ఉన్నారనమాట నిజంగా నాకు చాలా అంటే చాలా బాధేసింది బట్ ఈసారి కొంచెం పిల్లలు అంతగా ఏడవలేదన్నమాట అంటే మామూలుగా అయితే ప్రతిసారి చాలా ఫీల్ అయ్యేవారు చాలా ఏడ్చేవాళ్ళు బట్ ఈసారి ఎందుకో అంటే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేశారు బాగున్నారు కదా అందుకని అంతగా
ఫీల్ అవ్వలేదు. దట్ ఈ డోనట్ ఒకటి ఉండింది, ఇంకా అది తింటూ కూర్చున్నారు. ఆ టాపిక్ డైవర్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకా తర్వాత చెప్పాను కదా, మమ్మీ వాళ్ళు చెన్నై నుంచి నెల్లూరుకి వెళ్ళిపోయారనమాట. డైరెక్ట్గా అయితే ఏది లేదు, ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ లేదు నెల్లూరుకి. ట్రైన్ అయితే రేణిగుంట వరకు వెళ్తారు, లేకపోతే చెన్నై వరకు వెళ్తారు ఫ్లైట్ అయితే. సో అది సంగతి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా బ్లాగ్. అయితే నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా రాబోతున్నాయి మన ఛానల్లో. సో మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి ఆ వీడియోస్ అన్నీ కూడా. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు. టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.